పేస్కేల్ ఇస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను నిలబెట్టుకోవాలని వీఆర్ఏల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వీఆర్ఏ సంఘం ఈ నెల 15 వరకు రిలే నిరాహార దీక్షల్ని ప్రారంభించింది. సీఎం హామీ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని, రిటైర్మెంట్ అయిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. मुख्यमंत्री इच्छी हामी लाने मुख्यमंत्री इच्छी हामी लाने मुख्यमंत्री इच्छी हामी लाने डबल बेड्रूम मरी गौरव सीएम केसीआर गारु निंडु शासन सभलो वीआरएलकु पे स्केल जीतम निंडु असेंब्लीलो चेप्पडं जरिगिंदी. मरी मेमु एनाडैना గొంతమ్మ కోరికలు కోరలేదు. మాకు వీఆర్ఏలకు జీతం వేయించమని మేము ఎన్నడూ కూడా అడగలేము. ఆయన ఆయనంత ఆయన్ని వీఆర్ఏలకు పేస్కేలిస్తారని ఆయన ప్రకటించడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పటి వరకు పేస్కేలు జీతము మాకు అమలు చేయలేదు. కాబట్టి మేము ఇంతకు ముందు మండలాలలో జిల్లా కేంద్రాలలో మరియు పట్టణ ఇంద్రా పార్క్ వద్ద ధర్నాలు చేయడం జరిగింది. అయినా అసెంబ్లీలో మా గురించి ఏ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. కాబట్టి మళ్ళా మేము ఈ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా ముందుకు ఆ యొక్క సమ్మెలకు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి మేము మా గురించి కేసీఆర్ గారు చెప్పేదాకా మేము ఉద్యమాలు చేపడతాము. ఇంకా ముందుకు రోడ్లపైన వంట వార్పులతోటి అనేక ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి 22,000 మంది ఈ వీఆర్ఏలు ఉన్నారు. కాబట్టి మరి అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. వారి సొంత గ్రామాల్లో మరి 55 సంవత్సరాలు ఉన్న వీఆర్ఏలు పైబడిన వారికి వారసత్వం కూడా ఇవ్వాలి. మరి మాకు కూడా పే స్కేలు మరి జీతం ఇవ్వాలి. ఈ చాలిచారం జీతంతో మాకు ఈ పిల్లలకు కానీ మాకు కానీ ఈ యొక్క సంసారం అనేది చాలా భారమైంది. మాకు పని భారం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రభుత్వం మీద చాలా ధర్నాలు దీక్షలు చేపడతామని ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గత 18 నెలలుగా ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మొన్న బడ్జెట్ లో కూడా మా హామీల గురించి ఏం మాట్లాడలేదు. అందుకే మా వీఆర్ఏలు అంతా ఇప్పుడు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాం. అందుకే ఇప్పుడు అన్ని మండల కేంద్రాలలో రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో జరుగుతున్నది. ఇది ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్ లో ఇట్లా ప్రకటించకపోతే చాలా పెద్ద ఎత్తున ఏప్రిల్ నుండి సమ్మెలకు వెళ్తామని చెప్పి చెప్తున్నాం. ఆయన ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. పే స్కేల్ ఆ పే స్కేల్ అమలు చేయకపోతే రాబోయే ముందు ఉద్యమాలు తప్పై పోరాటాలు తప్పై అందరి పోరాటాలు చేస్తూ అన్ని బంద్ చేసి ఇక ముందు చాలా గట్టిగా పోరాటాలు చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేసుకో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. చిన్న తరగతి ఉద్యోగులు ఆయన నోటి నుంచి ఆయనే చెప్పిండు. 22,000 వీఆర్ఐలు ఉన్నారు. అందులో బడుగు బరుదీ వారు కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయననే మళ్ళీ అమలు చేయడానికి సాధకంగా చేస్తున్నాడు. ఈ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ వీఆర్ఐల సంఘం తరఫున నేను నీరుడు శ్రీనివాస్ వెల్దుర్తి మండల్ అని చెప్పారని కోరుతున్నాను.